శ్రీ గురుభ్యో నమః. అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మి జ్యోతిష్యులనే వారి నమస్సుమాంజలి. వారఫలాలు 19/11/2017 నుంచి 25/11/2017 వరకు ఈ వారం వారఫలాలు పరిశీలిద్దాం. హేమలమిలాం సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర శుద్ధ పాద్యమి సాయంత్రం 5:21 వరకు ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 9:40 వరకు ఉంది. అమృత సమయం ఉదయం 9:45 నుంచి 11:30 వరకు ఉంది. వజ్యం రాత్రి 3:15 నుంచి 5:00 వరకు ఉంది. దుర్మత్వం 4:00 నుంచి 4:45 వరకు ఉంది. సూర్యోదయం 6:20 నుంచి సూర్యాస్తమయం 5:21 ముగుస్తుంది. మేషరాశి వారికి చేయి పనులు ఆటంకాలు వచ్చినప్పటికి కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. భారీ సహకారంతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఇంటి విషయం వల్ల ఆందోళన చెందుతారు. పిల్లల విషయాలు కొంచెం బెంగపడేలా ఉంటాయి. శత్రువులు చేసే పన్నాగాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలు మందగోగ సాగినప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. అధికారుల నుండి మంచి వార్తలు వింటారు. అప్పుల విషయం కాస్త బెంగపడేలాగా ఉంటుంది. వారాంతంలో అన్ని విషయాలు సర్దుకుని ఆనందంతో ముగుస్తుంది ఈ వారం. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే అన్ని విధాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి శరీర ఆరోగ్యం బాగుంటుంది. సేవకజనులు మాట విన్నప్పటికీ వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చేయ పనులందు కాస్త దృష్టి సారించండి. భారీ సహకారంతో ఇంటి విషయాలు బాగా జరుగుతాయి. అనుకున్న సమయానికి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాల్లో చిక్కులు ఉన్నాయి. అందువల్ల కొంచెం శాంతంగా నడవడం ముఖ్యం. దూర బంధువుల నుండి శుభవార్త వింటారు. ఈ రాశి వారు దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి. మిథున రాశి వారికి భార్య పిల్లల విషయాల్లో శ్రద్ధ వహించండి. అవకాశాలు చేజారే అవకాశం ఉంది. పిల్లలు చేయ పనులందు దృష్టి సారించండి. మీ జీవిత భాగస్వామికి మీ సహకారం అందించండి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బంది ఉన్నాయి. కాస్త జాగ్రత్త ఉండడం మంచిది. కర్కటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇంటి విషయాలు ఆనందదాయకంగా ఉంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల ప్రవర్తన ఆనందదాయకంగా ఉంటుంది. మీ శత్రువుల నుండి తప్పించుకోవడానికి ప్రణాళికలు వేసుకోండి. భార్య విషయంలో సహకారం అందించండి. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువుల సహాయంతో ఈ వారం పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి వినాయక దర్శనంతో ఆటంకాలు తొలగలవు. సింహరాశి వారికి ఇంటి విషయాలు శ్రద్ధగా పూర్తి చేస్తారు. వాహనాల యందు మెలకు అవసరం. బంధువుల నుండి మంచి వార్త వింటారు. భూ సంబంధ లావాదేవీలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. భారీ సహకారంతో పిల్లలు జాతకం నడుచుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. ఉద్యోగులు అధికారులు మన్ననలు పొందుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. కన్యారాశి వారికి కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రావాల్సిన సొమ్ము అందుతుంది. సోదరుల ద్వారా మంచి వార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరగలదు. పిల్లలు చెడు సావాసాలు చేయకుండా చూడండి. మీ కింద వారి సహచరుల ద్వారా మంచి మేలు జరుగుద్ది. సుబ్రహ్మణ్య స్వామికి తేనె నైవేద్యం పెట్టండి. తులారాశి వారికి మనసు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో కొన్ని ఖర్చులు కలవు. బంధుమిత్రుల ద్వారా ఖర్చులు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగికి శరీర శ్రమ ఉంది. మాట పడకుండా ఉండాలి. దుర్గమ్మకి కుంకుమ పూజ చేయించిన మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ధన విషయంలో అనేక ప్రణాళిక వేయవలసి ఉంటుంది. భక్తి ప్రవేశంలో ఆలకిస్తారు. అధికారులు మెప్పు పొందుతారు. పిల్లలతో వినోదవంతంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దుర్గా ఆరాధన చెయ్యండి. ధనురాశి వారికి మనసు ఆనందంగా ఉంటుంది. అయినా ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండాలి. ధనం కోసం ఇబ్బంది ఉంది. చేయి పనుల్లో అడ్డంకుల వల్ల విసుగు చెందగలరు. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ వారం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చికాకులు తగ్గుడు కొరకు విష్ణు సహస్రనామం చదవండి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. పిల్లలు వారి పని వారికి చూసుకోవడం వల్ల మీకు ఆనందాన్ని ఇస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. భారీ అనుకూలంగా ఉండగలదు. దుర్గాదేవికి కుంకుమ పూజ చేయవలసి ఉంటుంది. కుంభరాశి వారికి మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. దగ్గర బంధువుల ద్వారా చికాకులు గలవు. తల్లిదండ్రుల సహకారం పొందండి. పిల్లల విషయంలో ఆనందం పొందుతారు. సహచరుల నుండి పూర్తి సహకారం లభించగలదు. భార్య భర్తలు ఆనందంగా గడపగలరు. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే భూ సంబంధమైన పనులు విజయవంతం అవుతాయి. మీనరాశి వారికి తలచిన పనులు పట్టుదలతో చేయవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దగ్గర బంధువుల ద్వారా చెడు వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు మందంగా నడుస్తాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. అవసరాలకు ఖర్చులు ఆచితూచి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వార పదాలు ఆలకించారు కదా. మీకేదో సందేహం ఉన్నట్టయితే నాకు కాల్ చేయండి. సర్వేజన సుఖదో భవంతు. సమస్త సన్మంగళాన్ని భవంతు. అందరికీ నమస్కారం.